మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గంపలపల్లిలో టీజేఏసీ కో కన్వీనర్ బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులు దుర్గం గోపాల్ ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలంగాణ జనసమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దుర్గం గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది బలిదానాలతోటి పునాదుల మీద సాధించుకున్న తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీ అయితేనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో KG-2 PG ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, మిషన్ భగీరథ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి తాండూరు మండలంలో ఎంతమందికి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవికుమార్, కనకరాజ్, తాండూరు నాయకులు రాము, అజయ్, సతీష్, తిరుపతి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 84,000 రూపాయల ఖర్చు పెట్టి ఇలా మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే 84,000 రూపాయలు, అదే ఒక మంచినీటి కోసం కనుక ఆ ఇంటింటికి కనుక నా గ్రామంలో కనుక అభివృద్ధి చేస్తే ఇలా వాటర్ అనేది ఎట్లా వస్తుండే, ఎట్లా ఉంటుండే, అవి ఏమన్నా జరిగినాయా? ఇప్పుడు కాదు, ఇంకా 3 సంవత్సరాలను కూడా మిషన్ భగీరథ అది సాధ్యం కాదు. అది ఒకవేళ సాధ్యమైనా కూడా అది నిల్వదు, ఎందుకంటే అది ఒక కమిషన్ కోసము ఆ పైపులు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బినామీ కాంట్రాక్టులతో ఏర్పాటు చేసుకున్న ఆ పైపుల ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా చాలా నాసిరకంగా తయారయ్యడం ఉన్నాయి. మళ్ళీ మొత్తం కూడా రోడ్ లైన్స్ అన్ని కూడా రోడ్లు ఎమ్మడేయడం జరిగింది. ఒక పెద్ద వెహికల్ కనుక పోతే ఆ పైపులన్నీ పగిలిపోయి ఆ నీళ్ళన్నీ కూడా వృధాగా బ్లాస్ట్ అయిపోతాయి.